హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ వైష్ణవి ఫ్రమ్ శ్రీ వైష్ణవి ఫ్యాషన్స్. సో ఈ రోజు వీడియో దేని గురించి ఇలా నీట్ గా కామ్ గా కూర్చుని ఎందుకు చేస్తున్నాం మనం? యాక్చువల్గా నువ్వు నిన్న లైవ్ లోకి వచ్చావు కదా, నువ్వు జస్ట్ ఒక 6 మంత్స్ బ్యాక్ నువ్వు ఇండియా వచ్చి వెళ్ళి 1 ఇయర్ లోపు 2 టైమ్స్ వచ్చావు. ఎందుకు వచ్చావు అనేది అందరికి ఒక డౌట్. నిన్న నువ్వు లైవ్ లో నిన్న అందరూ చూసి నాకు ఎమ్మటే మెసేజెస్ పెట్టారు, ఏంటి వైష్ణవ్ వచ్చింది, ఏంటి వైష్ణవ్ వచ్చింది అని అందరూ అడుగుతున్నారు. ఇప్పుడు హాలిడేస్ అని అందరికి తెలుసు, ఆగస్టులో వెళ్ళిపోతారు అందరూ అని. సరే నేను వాట్సాప్ లో నాకు క్వశ్చన్స్ వచ్చిన వాళ్ళకి నేనేమి ఆన్సర్ చేయలే. ఎందుకనంటే ఎందుకు అంటే నేను ఒక క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్తే మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ వస్తాయి. ఫోన్ కాల్ చేసిన వాళ్ళకి మాత్రం నేను ఆన్సర్ చేసి చెప్పాను అనమాట, తన పాస్పోర్ట్ మిస్ చేసుకుంది ఆ పని మీద వచ్చింది. మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసుంటే మీకు అర్థమవుతుంది. సో పాస్పోర్ట్ మిస్ అయింది నాది, సో అందుకే నేను ఇప్పుడు మళ్ళీ వచ్చాను. సో దాని గురించి ఇప్పుడు వీడియో ఎందుకు చేస్తున్నాం అనేది మమ్మీ చెప్పారు. వన్ ఆఫ్ ద రీజన్ అయితే అదే. ద సెకండ్ మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఇలా పాస్పోర్ట్ పోయినప్పుడు స్టూడెంట్స్ చాలా పానిక్ అవుతారు. స్టూడెంట్స్ అండ్ మెయిన్ గా స్టూడెంట్స్ ఎక్కువ పానిక్ అవుతారు. అండ్ ఇంకా రిమైనింగ్ పీపుల్ కూడా చాలా పానిక్ అవుతారు. పాస్పోర్ట్ పోయిందంటేనే భయం వేస్తుంది అందరికి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో నేను దాన్ని ఎలా ఓవర్కమ్ అయ్యాను, దానికి సొల్యూషన్ ఏంటి, అవన్నీ నేను మీకు చెప్తే ఫ్యూచర్ లో మీకెవరికైనా అట్లీస్ట్ 4 యూజ్ అయినా హెల్ప్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో చేయమని అయితే మా మదర్ చెప్పారు. సో అందుకని నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి రెడీ అయ్యాను. సో ఈ వీడియోలో మేమైతే మీకు నేను ఏ స్టెప్స్ అయితే ఫాలో అయ్యాను, ఏం స్టెప్స్ నేను తీసుకున్నాను, ఏం మెషర్స్ తీసుకున్నాను అన్ని అయితే మీకు చెప్తాను ఈ వీడియోలో. అండ్ నా పాస్పోర్ట్ ఎలా పోయింది అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. అందరికీ ముందు సొల్యూషన్ కన్నా ఫస్ట్ ఎలా పోయింది అని అడుగుతారు నన్ను. సొల్యూషన్ ఉందా, ఏంటి సొల్యూషన్ అని అడగరు, ఫస్ట్ ఎలా పోయింది అని అడుగుతారు అందరూ. మెయిన్ గా మమ్మీని కూడా, అవునా పాస్పోర్టా, ఎలా పోయింది, పాస్పోర్ట్ పోయిందా, అందరు ఇట్లా క్వశ్చన్స్ అడిగారు, షాక్ అయిపోయారు. పాస్పోర్ట్ పోవడం అనేది చాలా రేర్ గా జరుగుతుంది అందరిది, ఇంకా ఫేట్ అనమాట, అలా రాసిపెట్టుంది. నేను కొంచెం మర్చిపోయాను. ఇలా ఒకరోజు బ్యాంక్ వెళ్ళాను, ఇండియా అక్క పెళ్లికి వచ్చినాక రిటర్న్ వెళ్ళాక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేద్దాము, సెకండ్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడైతే నేను ఏం చేశాను, ఫైల్ మర్చిపోయి వచ్చాను. ఫైల్ మర్చిపోయానని నేను ఎప్పుడు రియలైజ్ అయ్యాను అంటే, మేలో మా అన్నయ్య గ్రాడ్యుయేషన్ కి వెళ్ళటానికి నేను ఫ్లైట్ లో వెళ్ళాలి కదా టెక్సాస్ కి, నేను చార్లెట్ లో ఉంటాను, ఫ్లైట్ లో వెళ్ళాలన్నప్పుడు నా దగ్గర పాస్పోర్ట్ లేదు. సో పాస్పోర్ట్ కాకుండా నాకు ఇంకో ఐడెంటిటీ ఏమీ లేదు, లైసెన్స్ లేదు, స్టేట్ ఐడి ఇట్లాంటివి ఏం లేకపోయేసరికి చాలా టెన్షన్ అయ్యాను. ఇప్పుడు వెళ్తానా లేదా అన్నయ్య దగ్గరికి, అన్నయ్య గ్రాడ్యుయేషన్ కి, ఎందుకంటే పేరెంట్స్ రావట్లేదు గ్రాడ్యుయేషన్ కి, కజిన్స్ మాత్రమే వెళ్తున్నాం, అక్కడున్న కజిన్స్ మాత్రం వెళ్ళాలి, అటెండ్ అవ్వాలి అనుకున్నాం. సో సిస్టర్ గా నేను వెళ్తే బాగుంటుంది అని నేనైతే టికెట్ అన్ని ముందే అరేంజ్మెంట్స్ చేసుకున్నాను. లాస్ట్ మినిట్ లో నేను థింగ్స్ ప్యాక్ చేసుకునేటప్పుడు ఎయిర్పోర్ట్ కి పాస్పోర్ట్ లేదు. సో పాస్పోర్ట్ లేనప్పుడు ఫస్ట్ నా కాల్ మా అన్నయ్యకి వెళ్ళింది, అండ్ పేరెంట్స్ కి అందరికి చెప్పాను. సో మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు నాకేం సజెస్ట్ చేశారు అంటే, నువ్వు డొమెస్టిక్ ఎయిర్లైన్స్ లో ట్రావెల్ చేయడానికి నీకు పాస్పోర్ట్ అక్కర్లేదు, జస్ట్ నీ బ్యాంక్ కార్డ్స్ చూపించవచ్చు, నీకు వేరే ఐడి ప్రూఫ్ ఏం లేకపోతే. సో అలా నా క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్ చూపించి నేను అవే ప్రూఫ్ గా పెట్టుకుని వెళ్ళాను. సో బట్ ద థింగ్ ఇస్, అక్కడ నాకు చాలా డీప్ చెకింగ్ అనేది జరిగింది, టీఎస్ఏ చెక్ అంటారు. సో నా బ్యాగ్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ని బ్యాగ్ లో నుంచి తీసి, లైక్ మనకి ఎలా అనిపిస్తుంది సంథింగ్ ఒక క్రిమినల్ వెళ్తున్నప్పుడు వాళ్ళ అన్ని తీసి చెక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, బట్ అలా ఏం కాదు. టీఎస్ఏ చెక్ అనేది నార్మల్ ఇట్లా పాస్పోర్ట్ ఐడీస్ లేనప్పుడు. సో ఇలా చెకింగ్ జరిగింది అన్నప్పుడు మా పేరెంట్స్ అయితే చాలా టెన్షన్ పడ్డారు. సో చెకింగ్ జరిగినాక ఇంకా 30 నిమిషాలే ఉంది బోర్డింగ్ కి, అట్లా ఫాస్ట్ గా చేసుకుంటా వెళ్ళిపోయాను అనమాట. నేను ఫ్లైట్ అయితే ఎక్కి అన్నయ్య దగ్గరికి వెళ్ళాను. సో అక్కడ నా కజిన్స్ వాళ్ళంతా నన్ను పాస్పోర్ట్ పోయింది అన్నప్పుడు వాళ్ళు నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చారనమాట, దొరుకుతుందిలే, అందరికి దొరుకుతుందనే నమ్మకం ఉంది, కానీ దొరకలేదు, లక్ బాగాలేదు, దొరకలేదు. సో నేను నాకు ఎక్కడ మిస్ చేసుకున్నాను అనేది కూడా నేను మర్చిపోయాను, నాకు కరెక్ట్ గా గుర్తులేదు. ఎందుకంటే ఉంటుంది రూమ్ లో ఏదో ఒక సూట్ కేసు లో లాక్ చేసి ఉంటాను అని అనుకున్నాను, బట్ మొత్తం ఎతికాను, దొరకలేదు. సో మళ్ళీ రిటర్న్ వచ్చాక నేను మళ్ళీ వెతకడం స్టార్ట్ చేశాను, బట్ అప్పుడు గ్రాడ్యువల్ గా నేను రిమైండ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను, లాస్ట్ ఎప్పుడు యూజ్ చేశాను అని. సో దెన్ నాకు అప్పుడు రియలైజ్ అయ్యాను ఏంటంటే, నేను బ్యాంక్ వెళ్ళినప్పుడు నా ఫైల్ నేను అక్కడ మర్చిపోయాను. సో ఆ విషయం నేను మీకు చెప్పగానే నువ్వు డాడీ ఏమనుకున్నారమ్మా? చాలా భయం, బాధ వేసింది ఫస్ట్.
కళ్ళ ముందు ఒక సీన్ ఏంటంటే ఇంకా చదువు ఏమైపోతుందో మధ్యలో, ఏం లైఫ్ ఏమైపోతుందా ఇప్పుడు మనకు అక్కడ, ఇట్లాంటి టఫ్ టైమ్స్ లో ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏంటా అనేది చాలా భయం వేసింది. కానీ అది మేము ఎక్స్ప్రెస్ చేస్తే నువ్వు ఇంకా ప్యానిక్ అవుతావు అని చెప్పేసి చేయలేదు. అప్పటికే నువ్వు ఏడ్ చేయటం కానీ నేను ఇండియా వచ్చేస్తాను, నేను యుఎస్ లో ఉండనని అట్లా నువ్వు ఆల్రెడీ అనేసావు. ఇంకా మాకు ఇంకా నో అదర్ ఛాన్స్ అనమాట. నిన్ను ఎట్లా కొట్లా నీకు ధైర్యం తెప్పించి అక్కడ పాస్పోర్ట్ ప్రాబ్లం నువ్వు ఎక్కడైతే పారేసుకున్నావు అక్కడే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకుని నువ్వు రావాలి. ఇక్కడైతే సొల్యూషన్ చెప్పడానికి మేమందరూ ఎవరికి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉండదు. పాస్పోర్ట్ పోయింది అక్కడ ఉన్న వాళ్ళకి థౌజండ్స్ ఆఫ్ పీపుల్, అట్లీస్ట్ వన్ ఆర్ టూ పీపుల్ యూ మై ఫైండ్, కానీ ఇక్కడ ఎవరు దొరకరు కదా. అందుకని నిన్నే అక్కడ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకొని చూసుకోమని చెప్పాము. బై గాడ్స్ గ్రేస్ అన్ని సొల్యూషన్ తనే ఫైండ్ అవుట్ చేసుకుంది. బై ద వే ఆ పని మీదే తన ఇండియా వచ్చింది, అది మ్యాటర్. సో అందుకు నేను ఇండియా వచ్చాను. సో అందరికి ఇప్పుడు క్లారిటీ వచ్చింటుంది నేను సెకండ్ టైం ఇండియా ఎందుకు వచ్చాను అనేది. జనరల్ గా స్టూడెంట్స్ ఇండియా రావటానికి మాస్టర్స్ చేసేటప్పుడు ఒక్కసారే వస్తారు, కొంతమంది అయితే మనీ సేవ్ చేసుకుందామని అసలు రారు. సో బట్ నేను టూ టైమ్స్ రావాల్సి వచ్చింది. సో రెండు సార్లు రావాల్సి వచ్చింది కాబట్టి చాలా ఎక్స్పెన్సెస్ అయ్యాయి. చాలా ఎక్స్పెన్సెస్. ఫస్ట్ టైం అయితే మ్యారేజ్ కి వచ్చాను కాబట్టి మ్యారేజ్ అంటే ఇంట్లో చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. నేను రావడానికి ఎక్స్పెన్సెస్ అండ్ మ్యారేజ్ కి అయిన ఎక్స్పెన్సెస్ చాలా అయ్యాయి, అక్కడే డబుల్ అయ్యాయి. నేను మళ్ళీ సెకండ్ టైం రావడంతో మళ్ళీ ఇప్పుడు ఇంకా చాలా ఎక్స్పెన్సెస్ అయ్యాయి. సో లక్కీగా ఏంటి అంటే నేను ఫస్ట్ సెమిస్టర్ లో పార్ట్ టైం చేశాను, సెకండ్ సెమిస్టర్ లో టీచింగ్ అసిస్టెంట్స్ చేశాను. ఈ పాస్పోర్ట్ పోయి నేను ఇండియా రావాలి అనుకునే టైంలో కరెక్ట్ గా నాకు ఇంటర్న్షిప్ వచ్చింది. సో ఆ ఇంటర్న్షిప్ లో నాకు కొంచెం మనీ అనేది గ్యాదర్ చేసుకున్నాను, సేవింగ్స్ కొంచెం మంచి పేమెంట్ వచ్చింది ఇంటర్న్షిప్ లో. సో ఆ మనీతో నేనే టికెట్ చేసుకుని పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టకుండా అలా అయితే రావటం అయితే వచ్చాను. వచ్చాకంతా వాళ్లే స్పెండ్ చేశారు నాకు, ఇంక తప్పదు కదా. సో అలా నేనైతే ఇండియా రావటం జరిగింది. అండ్ తర్వాత ఇండియా నేను దేనికి వచ్చాను అంటే అవన్నీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా నేను మీకు సెకండ్ పార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ పార్ట్ లో అయితే నా పాస్పోర్ట్ ఎలా పోయింది, నా మా పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారు అనేది అయితే మీకు అర్థమైంది. వాళ్ళు ఎలా నన్ను కామ్ చేశారు, ఎలా నన్ను ఈ సిచ్యువేషన్ నుంచి ఓవర్కమ్ అవ్వటానికి వాళ్ళు నాకు ఏమేం చెప్పారు మంచిగా. అండ్ నాట్ ఓన్లీ పేరెంట్స్, నా ఫ్రెండ్స్ నాతో పాటు, అప్పుడు నాతో పాటు ఉన్నది నా పేరెంట్స్, కజిన్స్ పేరెంట్స్ లేరు కాబట్టి సో కజిన్స్ ఉన్నారు అన్నయ్య దగ్గర ఉన్నప్పుడు. అండ్ నా ఫ్రెండ్స్ అండ్ రూమ్మేట్స్ మాత్రమే నాతో ఉన్నారు అప్పుడు డైరెక్ట్ గా కాంటాక్ట్, పేరెంట్స్ కి దూరంగా ఉన్నా కాబట్టి. వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తారు. ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. అందరు పిల్లలు చాలా ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకుని ఆ ఫ్రెండ్స్ కూడా చాలా హెల్ప్ చేశారు, రూమ్మేట్స్. అవును, నా ఫ్రెండ్స్ కానీ నా రూమ్మేట్స్ కానీ అందరూ నాకు చాలా అంటే చాలా, నా పాస్పోర్ట్ పోయినప్పుడు నేను చాలా పానిక్ అవుతున్నాను, కోపం వస్తుంది, తర్వాత బాధ వస్తుంది, అన్ని అట్లా చాలా వేరియేషన్స్ వస్తున్నాయి, అన్నిట్లో నన్ను కామ్ చేసి కూల్ చేసి వాళ్ళు 10 మందిని అడిగి సొల్యూషన్స్ ఏంటి అని వాళ్ళు కనుక్కుని నా కోసం అన్ని చేసి నాకు ఫైనల్ గా నన్ను ఒక దీని నుంచి అయితే బయటికి తీసుకొచ్చారు నా ఫ్రెండ్స్, నా రూమ్మేట్స్ నేను మెయిన్ గా చెప్పాలి అంటే. అండ్ దాని తర్వాత మెంటల్ సపోర్ట్ అనేది అయితే నా పేరెంట్స్ నాకు ఇచ్చారు, నా పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ ఇట్లా ఇచ్చారనమాట. సో దీని నుంచి అయితే నేను ఇప్పటికీ ఈ రోజుకైతే నేను ఓవర్కమ్ అయిపోయాను. సో అందుకే టెన్షన్ క్లియర్ అయింది. యా, అసలు తను ఈ ప్రాసెస్ ఎలా తన పాస్పోర్ట్ మళ్ళీ తెచ్చుకుందనేది నెక్స్ట్ కమింగ్ పిల్లలకు కానీ ఎవరికైనా సరే పానిక్ అవ్వకుండా ఉండటానికి తను స్టెప్ బై స్టెప్, ఎందుకంటే తను యూట్యూబ్ లో కానీ అన్నిట్లో చాలా ఎక్కింది, నేను కూడా ఎక్కాను. ఈ పాస్పోర్ట్ పోతే సొల్యూషన్ ఏంటి, అది ఎలా తెచ్చుకోవాలనేది నేను యూట్యూబ్ లో చూసాను, కానీ మనకి తెలుగులో వివరంగా చెప్పింది ఎక్కడా లేదు. సరే నాకు అనిపించింది వైష్ణవి ఒక్కసారి తను చెప్తే, జనరల్ గా మిస్ చేసుకోవడం అంటే ఎవరు కావాలని పోగొట్టుకోరు, అది బై మిస్టేక్ జరిగింది. అది కొందరు దాన్ని నెగిటివ్ గా తీసుకునే వాళ్ళు కేర్లెస్నెస్ అనుకోవచ్చు, లేకపోతే బై మిస్టేక్స్ అందరం చేస్తాం కాబట్టి వన్ ఆఫ్ ద మిస్టేక్ అని అనుకోవచ్చు. అట్లా ఎవరికైనా జరిగితే సొల్యూషన్ అయితే ఉంది, పానిక్ అవ్వకండి. కానీ అమౌంట్ అయితే చాలా హ్యూజ్ అమౌంటే వేస్ట్ అవుతుంది, కానీ సొల్యూషన్ అయితే ఉంది. దాని ఆ ధైర్యాన్ని ఇవ్వటం కోసమే వాళ్ళ వైష్ణవిని నేను ఈ వీడియో చేయమన్నాను. నెక్స్ట్ ఇప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్లో అట్లీస్ట్ వన్ ఆర్ టూ మే లూజ్ కదా, ఆ ఒక్కళ్ళిద్దరికన్నా ఉపయోగపడుతుంది అనే నా ఉద్దేశం. అందుకే ధైర్యం ఏంటి అంటే
నాకు ఇంకొక రకంగా హెల్ప్ అయింది ఏంటంటే, నా ఫ్రెండ్ నాతో పాటు నా ఫ్రెండ్ కూడా మిస్ అయింది పాస్పోర్ట్, తను వేరే విధంగా పోగొట్టుకుంది. సో తను ఏవైతే స్టెప్స్ ఫాలో అయ్యిందో తన దగ్గర నుంచి నేను ఆ స్టెప్స్ అన్ని తెలుసుకుని నేను ఆ స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి నేను చేయడానికి తను నాకు చాలా హెల్ప్ చేసింది అన్నమాట. సో కాలేజ్ లో అడ్వైజర్స్ కూడా డిఫరెంట్ మెథడ్స్ సజెస్ట్ చేశారు. సో నా ఫ్రెండ్ ది నాకన్నా ముందే పోయింది కాబట్టి తను నాకన్నా ముందే ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంది. సో తన దగ్గర నుంచి నాకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఎక్కువ గ్యాదర్ చేసుకుని కంప్లీట్ చేసుకోగలిగాను. సో ఎగ్జాంపుల్ కి తను ఉంది కాబట్టి నాకు ఈజీ అయింది వర్క్. తను ఎంత కష్టపడి ఉంటుందో మీకు అర్థమయ్యే ఉంటుంది అవన్నీ గ్యాదర్ చేసుకోవడానికి. సో ఇలా అయితే నా పాస్పోర్ట్ పోయిందనమాట. దీనికి ఏం స్టెప్స్ తీసుకున్నాను, ఏం చేశాను అనేది మొత్తం ఒక వీడియోలో పెడితే చాలా లెంగ్దీ అయిపోతుందని నేనేమనుకుంటున్నానంటే సెకండ్ పార్ట్ కింద రిలీజ్ చేస్తాను. సో ఫస్ట్ పార్ట్ లో అయితే నా పాస్పోర్ట్ ఎలా పోయింది, దీనికి సొల్యూషన్ ఉంది అని చెప్పడానికి నేను ఈ వీడియో ఫస్ట్ పార్ట్. సో సొల్యూషన్ ఉంది కాబట్టి ఆ సొల్యూషన్స్ ఏంటి అనేది నేను మీకు సెకండ్ పార్ట్ లో చెప్తాను. సో మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈ బొటిక్ పేజ్ లో మేము ఈ వీడియో పెట్టడానికి జస్ట్ నాలాగా ఇంకో నలుగురికి హెల్ప్ అవుతుంది అని మమ్మీ చెప్పినట్టు. సో మీకు గనక ఇలా సపోర్ట్ చేయాలి అనుకుంటే ప్లీజ్ టు సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.